విజృంభిస్తున్న సమయంలో కూడా ఎప్పుడైతే గజేంద్రుడు తన యొక్క సంరక్షించు భద్రాత్మక అంటూ ప్రార్థన చేశాడో వెంటనే దుయ్యాలుంటే సంభ్రమి అయి వెంటనే పరమాత్మ చెవిలోనికి రక్షించు అని చెప్పేసి వినిపించింది. మన అలా రక్షించు అన్నప్పుడు ఎవరినైనా నారాయణాన్ని కూడా రక్షించు అని రుద్రుడా నువ్వు రక్షించు అని లేదా బ్రహ్మ రక్షించు అని దేవత ఇతరమైన దేవతలకైనా ప్రార్థించాడా? ఎవరిని కూడా ప్రార్థించలేదు. ఎవరి లోపల జగమంతా కూడా ఉంటుందో, జగమంతా కూడా ఎవరైతే నిండి ఉంటారో అలాంటి వాడే నన్ను రక్షించాలి అని చెప్పేసి అంటే అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత లోపల బయట వ్యాప్తి చెందినటువంటి నారాయణుడు ఎవరైతే ఉన్నాడో అలాంటి వాడు నన్ను రక్షించాలి అని రక్షించు అని చెప్పేసి ప్రార్థన చేసింది గజేంద్రుడు. దానితో ఇతరమైన దేవతలు ఎవరూ రాలేదు. రక్షించడానికి ఎవరు వచ్చాడు? సిరికి చెప్పడు శంఖ చక్ర యుగమం చేదోయి సంధింపడు ఏ పరివారం చేరడు అభ్రగమం నింపడాక ఎవరికి చెప్పకుండా పక్కన లక్ష్మీ అమ్మవారికి చెప్పలేదు. వెనుక వస్తున్నటువంటి గరుడాడు వారికి కానీ విశ్వత్తిగల వారికి కానీ ఎవరికి కూడా చెప్పకుండా ఎప్పుడైతే తన చెవిలో రక్షించమని చెప్పేసి శబ్దం వినిపించిందో నారాయణుడు పరిగెత్తుకుంటూ వచ్చేశాడట. ఎవరికి చెప్పలేదు, ఏ ఆయుధాలు కూడా ధరించలేకుండా వచ్చేశాడు. అలా ఇప్పుడు కూడా పరమాత్మ ఆశ్రిత పక్షపాతిగా ఎవరు రక్షించమంటే రక్షణ భారాన్ని ధరించేటువంటి వాడు. అలా తన రక్షణ భారాన్నంతా కూడా ఎవరు తనకు స్వాధీనం చేస్తారో, మరి వచ్చినటువంటి గోపికలందరూ కూడా నిజంగా నేనే రక్షకుడను అని విశ్వాసంతో వచ్చారా లేదా అని పరీక్షించదలిచాడట. అందుకోసమే కృష్ణ పరమాత్మ పడుకోవడం ఎలా పడుతున్నాడట, ఒక చెవిని పైకి పెట్టి పడుతున్నాడట. దాన్ని మనం జగచింత యోగము అని చెప్పి చెప్తాం. అంటే ఎప్పుడైతే ప్రళయకాలంలో జగదంతా కూడా తన ఉదరంలో బ్రహ్మాండం అంతా కూడా తన ఉదరంలో నింపేసుకుంటాడో, పురాణముంద పెరువాయ అని ఒక ముద్దలాగా ఒక బందిలాగా చేసేసి తన కడుపులో దాచేసుకుంటాడు. అలా దాచేసుకుని జగచింతయోగం ఈ జగత్తునంతా కూడా మళ్ళీ ఎలా ఉద్ధరింప చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి జనులందరినీ కూడా ఏ విధంగా ఉద్ధరింప చేయాలి అని ఆలోచన చేస్తూ ఒక చెవిని పైకి పెట్టి పడుకుంటాడు పరమాత్మ. ఎందుకు అలా పడుకుంటాడు అంటే ఒక చెవి ద్వారా అయితే స్పష్టంగా మనం ఎవరు ఏమైపోయింది, ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో చాలా సులభంగా అక్కడక్కడ వినబడేలాగా చెవిని మన వైపుకే ఉంచుతాడట. ఆర్త విషణ శిథిలాష్ట గీత భోరేష్టవ్యాదిషు వర్తమాన ఎవరికి కష్టం కలిగిన ఆర్త ఆర్త అంటే ఏదైనా బాధలు కష్టాలు కలిగినా కూడా ఆయన ప్రార్థన చేస్తే చాలు. ఏదైనా బాధలో ఉన్న తీవ్రమైనటువంటి మన దుఃఖ సముద్రంలో మునిగిపోయినా సరే విషణ శిథిలాష్ట గీత మనకు అనేక రకాల కష్టాల కళ్ళలోపల మునిగిపోయినా కూడా ఒక్కసారి ఆ సింహనారాయణ చాలు ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి మనను రక్షణ భారాన్ని తీసుకుంటాడు పరమాత్మ. అంతటి దయామయుడు ఆక్షిత వాత్సల్యం కలిగినటువంటి వాడు అయినప్పటికీ వచ్చినటువంటి గోపికలందరూ కూడా తనను నిజంగానే ఆశ్రయించి వచ్చారా లేదా అని తెలుసుకోవడం కోసమనే కేవలం ఇలా పరీక్షించాడని కృష్ణ పరమాత్మ. ఇక ఎప్పుడైతే వీళ్ళు నిజంగానే నా కోసమే వచ్చారు అని ఆయనకు నమ్మకం విశ్వాసం కలిగిందో, వీళ్ళని రక్షించేటువంటి బాధ్యత నాదే అని చెప్పి చెప్తున్నాడో అనుకోగానే ఆ సరే చెప్పండరా, ఎందుకోసం వచ్చారు, మీరు వచ్చినటువంటి కారణం ఏమిటి, మీరు ఇంత ఉదయపూర్వమే ఇంత చలిలోపల ఇంతమంది ఆడవాళ్ళు వచ్చి రక్షణ భారాన్ని రక్షిస్తాము అని విశ్వాసంతో వచ్చారు కదా, మీకు ఎలాంటి రక్షణ కావాలి, మీకు ఎలాంటి అభయం కావాలి అడిగితే గోదమ్మ తల్లి అంటుంది కదా, స్వామి నీవు ఒక పరుపు పైన పడుకొని ఉన్నావు, ఈ పడుకున్న సమయం లోపల మనమేమైనా మాట్లాడినా కూడా ఆ పడుకున్న సమయంలో ఇచ్చినటువంటి అభయం ఏదైతే ఉందో ఆ అభయము నిలబడదు. అంటే ఏదైనా నేను రక్షిస్తానన్నా లేదా ఇస్తాను అన్నా అలాంటి అభయం ఏది కూడా సత్యం కాదట. కాబట్టి నీవు పడుకొని ఉన్నావు కాబట్టి నువ్వు అలా మాకు
समुद्र तीर राति पैन दाने सिंहासन का भाव ఆ రాజు మీద కూర్చొని అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడాను అభయం ఇచ్చారు కదా. సకృదేవ ప్రపన్నాయ తవా స్మీతకయాచకే అభయం సర్వకృతేచో ఏతత్ వ్రతం మమ. ఏదైతే నీకు అలాంటి అభయం నాకు కావాలి, అందులో కూడా నీవు అభయం ఇచ్చావు, ఈ విధంగా ఇచ్చావు. కూర్చొని నీ మా దగ్గరికి కూడా